ఏమెక్కొస్తున్నాడే రాణి వెదరని తిరిగి తిరిగి చచ్చుంటాడు. ఆ కాస్త తెలుసుకుంటాను, పిల్లలేదు పిలుచు లేదు పోరా పుల్లప్ప అంటాను. సరిపోలా సరిపోలా అల్లు రారా రారా కూర్చో. అమ్మాయి నీకోసం అల్లాడిపోతుంది రా యాదవ. ఎల్లిని పని ఏం చేసుకొచ్చా? బాపయ్య దాడ ఏమన్నా తెలిసినట్టేనా? ఏం చెప్పమంటావు? ఆగు మామయ్య కాసేపు ఆగు. నడిచి నడిచి ఊపిరాడక గాలి 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 అమ్మా బావకి గాలి ఇసురమ్మా. చెప్పరా మరి. ఏం చెప్పను, అక్కడ కుంటుపురం ఎక్కువ వస్తూ ఉన్నా, మధ్యలో నన్ను పడే వెళ్ళిపోయింది. అక్కడ నుంచి ఆ కంపంలో మొళ్ళల్లో నడిపించేసరికి ఈ కాళ్ళు కాదనుకో. నువ్వు ఒత్తపడుతున్నావా? కావదు కావదు అమ్మా బావయ్య కాళ్ళు. చెప్పరా మరి చెప్పు. ఉంది మా కాసేపు వస్తున్నాయి. చెప్పరా అక్కడే చెప్పు. ఏం చెప్పేస్తున్నాను? ఏమే రాతమ్మా, అల్లుడికి దాహం వేస్తానంటే మంచి నీళ్ళు తీసుకురా. బాపయ్య బాబు దాని చెప్పకుండా పుట్టుకుమంటాడేమో, తొందరగా రా రా. జోగులు వచ్చా? ఇంత తిక్కుపోయాయరా నాయన. చెప్పరా బాబు ఇక్కడ చెప్పు. ఉండు మావయ్య కాస్త ప్రాణాలు చేరుకుని. నీ ప్రాణాలు చేరుకునేసరికి నా ప్రాణాలు కాస్త ఎగిరిపోయేటట్టున్నాయి. చెప్పరా బాబు. చెప్తానే ఉండవయ్యా. చెప్పు బావా. ఏలేదు మావయ్య, ఇక్కడ నుంచి బయలుదేరానా? సప్త సంవత్సరాలు దాటానా? మొన్నోటి నీళ్లు కుక్క తోక పట్టుకుని అవతలకి వెళ్ళానా? ఏం ప్రయోజనం? చిట్టడికి దాటానా? ఏం ప్రయోజనం? కారడికి దాటానా? ఏం ప్రయోజనం? అసలు చెప్పరా. చెప్తానత్తయ్య, అక్కడ కొంతమంది సన్యాసులు బైరాగులు వాళ్ళంతా ఉన్నారు, వాళ్ళని విచారించారు, ఇక్కడ లేడన్నారు. మొహం ఏడాడేసుకుని వెనక్క తిరిగి వచ్చావు అంటే మావయ్య. ఏడాడు కానీ ఎదవ, నీ మొహానికి కావడం లేదు గీవడం లేదు. నీకేమైనా మతిపోయిందా? సప్త సముద్రాలు ఏమిటి, మోకాలు దాకా నీళ్ళు ఏమిటి, ఇట్టయితే కావులు నీకు ఇచ్చి పెళ్లి చేస్తారా? అత్తయ్యా నువ్వు వచ్చి పిచ్చే, లేకపోతే నీ మొగుడు చెప్పలా? సప్త సముద్రాలు దాటి, కారుడులు దాటి, చిట్టడులు దాటి వచ్చిన వాడికే స్వయంవరంలో పెళ్లి చేస్తాడట. అది పేడ తక్కడైతే ఇది ఇసుక తక్కడ. ఏంటి అత్తయ్య, గోపయ్య పక్కుళ్ళలో ఉన్నాడు, ఇంకా తెచ్చాను. అయితే చెబుతున్నా.